హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము రెడ్ జోన్ గురించి, ఆరెంజ్ జోన్ గురించి మరియు గ్రీన్ జోన్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే, అసలు ఈ జోన్స్ ఏంటి, వీటి తాలూకు పూర్తి వివరాలు ఏంటి, అట్ ద సేమ్ టైం జోన్ల వారీగా అనుమతులు అంటే పర్మిషన్స్ ఏమేమి ఉంటాయి, వీటి తాలూకు పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. అండ్ ఆ లైక్ కోసం కూడా మీకు ఎలాంటి ఖర్చు ఉండదు, 1 రూపీ ఛార్జెస్ కూడా అవ్వవు, కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మరిక లేట్ చేయకుండా ఆ జోన్ సెంటర్ చూసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము జోన్ల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే, అసలు రెడ్ జోన్ అంటే ఏమిటి, అసలు ఈ కరోనా కేసెస్లలో భాగంగా రెడ్ జోన్ ను ఏ ప్రాంతాలకు అంకితం చేశారు, ముఖ్యంగా అసలు రెడ్ జోన్ అని ఏ విధంగా డిసైడ్ చేస్తారు అన్న విషయం చూసుకున్నట్లయితే, ముందుగా ప్రయాణ నేపథ్యం, అది విదేశాలు కావచ్చు లేదంటే ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారి గురించి కావచ్చు. సో ఈ విధంగా ప్రయాణ నేపథ్యం లేకుండా పాజిటివ్ కేసులు ఎక్కడైతే నమోదవుతాయో వాటిని రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారితో కాకుండా సామాజిక వ్యాప్తితో వ్యాధి సోకినట్లయితే దాన్ని కూడా రెడ్ జోన్ లోకి పరిగణించబడుతుంది. నెక్స్ట్, ఒకే ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మందికి పాజిటివ్ కేసులు ఉన్నట్లయితే వాళ్ళని కూడా రెడ్ జోన్ కిందకి చేర్చడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒకే మండలంలో 4 కేసులు లేదంటే ఎక్కువగా సామాజిక వ్యాప్తితో కేసులు నమోదైన వల్ల వాటిని కూడా ఈ రెడ్ జోన్ లోకి పరిగణించబడుతుంది. సో ఈ విధంగా ఈ 4 కండిషన్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని రెడ్ జోన్ లోకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే, ఆరెంజ్ జోన్ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, మండలంలో ఒకే పాజిటివ్ కేసు ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మండలంలో ఒకే ఒక COVID-19 సంబంధించినటువంటి పాజిటివ్ కేసు ఉన్నట్లయితే దానిని ఆరెంజ్ జోన్ కింద పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే గ్రీన్ జోన్. ఈ గ్రీన్ జోన్ లో పాజిటివ్ కేసు ఒకటి కూడా నమోదు కాకుండా ఏ మండలం అయితే ఉంటుందో వాళ్ళని గ్రీన్ జోన్ కిందకి చేర్చడం జరుగుతుంది. సో ఈ విధంగా అటు రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ మరియు గ్రీన్ జోన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జోన్ల వారీగా అనుమతులు ఏ విధంగా ఉంటాయి అన్న విషయం చూసుకున్నట్లయితే, మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ పేరు, రెడ్ జోన్ లో ఉన్నటువంటి మండలాలు, అట్ ద సేమ్ టైం ఆరెంజ్ జోన్ లో ఉన్నటువంటి మండలాలను క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ముందుగా అనంతపురం డిస్టిక్ లో చూసుకున్నట్లయితే రెడ్ జోన్ లో అనంతపురం, హిందూపురం మరియు కళ్యాణ దుర్గం ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్, ఆరెంజ్ జోన్ చూసుకున్నట్లయితే కొత్త చెరువులో ఓన్లీ ఒకే కేసు ఉండడం వల్ల ఆరెంజ్ జోన్ కి చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే చిత్తూరులో చూసుకున్నట్లయితే నగరి, రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్ ను చేర్చడం జరుగుతుంది. సో ఈ 4 కూడా రెడ్ జోన్ కిందకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అదే చిత్తూరులో ఉన్నటువంటి నింద్ర, పలమనేరు మరియు ఎయిర్పేడ్ కి సంబంధించి ఆరెంజ్ జోన్ గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, తూగో జిల్లాలో చూసుకున్నట్లయితే శంఖవరం మరియు కొత్తపేటను రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే అడ్డతీగల, కాకినాడ రూరల్, పెద్దాపురం, పీఠాపురం, రాజమహేంద్రవరం అర్బన్ ను ఆరెంజ్ జోన్ లోకి చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్, గుంటూరులో చూసుకున్నట్లయితే గుంటూరు అర్బన్, మాచర్ల మరియు అచ్చంపేటని రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే చేబ్రోలు, కారంపూడి, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, పొన్నూరు, సో వీటిని ఆరెంజ్ జోన్ గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, కడప విషయానికి వస్తే ప్రొద్దుటూరు, పులివెందుల మరియు కడపను రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే మైదుకూర్, బద్వేల్ మరియు వేంపలను ఆరెంజ్ జోన్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే విజయవాడ అర్బన్, నూజివీడు మరియు మచిలీపట్నం ను రెడ్ జోన్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే జగ్గైపేట, పలమనూరు ను మనము ఆరెంజ్ జోన్ కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే ఆత్మకూరు, బనగనపల్లె, కొడుమూరు, కర్నూలు, నందిగొట్కూరు, నంద్యాల, పాణ్యం మరియు సిరివెల్లను సంబంధించి రెడ్ జోన్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఆరెంజ్ జోన్ చూసుకున్నట్లయితే బేతంచెర్ల, చాగలమర్రి, గడివేముల, గూడూరు, ఒరవకల్లు, ఆవుకు, ఉయ్యాలవాడ, వీటిని ఆరెంజ్ జోన్ కింద చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్, నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే నెల్లూరు, నాయుడుపేట, వాకాడు, తడ మరియు బుచ్చిరెడ్డిపాలెంని రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇదే నెల్లూరులో ఉన్నటువంటి ఆలూరు, బాలాయపల్లి, గూడూరు, బోగోలు, ఇందుకూరుపేట, కావలి, కొవ్వూరు, ఓజిలి మరియు తోటపల్లి గూడూరు సంబంధించి ఆరెంజ్ జోన్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఒంగోలు, చీరాల, కారంచేడు మరియు కందుకూరును రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే కనిగిరి, కొరసపాడు, మార్కాపురం మరియు పొదులిని ఆరెంజ్ జోన్ కింద చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే వైజాగ్, ఇందులో నర్సీపట్నం, పద్మనాభం, విశాఖపట్నం అర్బన్ ని రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుంది. ఆరెంజ్ జోన్ లో ఏమీ లేవనే అర్థం.
నెక్స్ట్ పశ్చిమ గోదావరి చూసుకున్నట్లయితే ఏలూరు పెనుగొండను రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే ఆకివీడు, భీమడోలు, భీమవరం, నరసాపురం, ఉండిని ఆరెంజ్ జోన్ కింద చేర్చడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జిల్లాల వారీగా రెడ్ జోన్ మరియు ఆరెంజ్ జోన్ మండలాల కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏ జిల్లా అయితే మెన్షన్ చేయలేదో వాటిని గ్రీన్ జోన్ కిందకి చేర్చడం జరుగుతుంది. అది వచ్చి శ్రీకాకుళం, విజయనగరం ఈ రెండు జిల్లాలని గ్రీన్ జోన్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఒక కేసు కూడా నమోదు కాలేదు కాబట్టి గ్రీన్ జోన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ జోన్ల వారిగా అనుమతులు ఎలా ఉంటాయి, అంటే పర్మిషన్స్ ఏవేవి అనుమతిస్తారు, ఏవేవి అనుమతించరు అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఫస్ట్ ద్విచక్ర వాహనం అంటే మోటార్ సైకిల్స్ వచ్చేసి రెడ్ జోన్ లో అనుమతి లేదు. ఓన్లీ ఒకరికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, గ్రీన్ జోన్ లో కూడా సేమ్ ఒకరికి అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే రెడ్ జోన్ మీరు క్లియర్ గా గమనించినట్లయితే ఏ ఒక్కటి కూడా అనుమతి లేదు, ఒక్క వ్యవసాయం తప్ప. సో వ్యవసాయము అన్ని జోన్లలో కూడా పర్మిషన్ ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ కార్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ జోన్ లో డ్రైవర్ కాకుండా మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది, గ్రీన్ జోన్ విషయానికి వస్తే డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికి అనుమతి ఉంటుంది. నెక్స్ట్ ప్రజా రవాణా చూసుకున్నట్లయితే ఆరెంజ్ జోన్ లో అనుమతి లేదు, గ్రీన్ జోన్ లో మాత్రం సీట్లలో 25% కు మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ వ్యవసాయం మనం ముందుగా చెప్పుకున్నట్లు అన్ని జోన్లలో కూడా పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల విషయానికి వస్తే రెడ్ జోన్ లో ఎలాగూ పర్మిషన్ లేదు, ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే స్థానిక సిబ్బందికి మాత్రమే, అంటే ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ జోన్ వచ్చేసి స్థానిక సిబ్బంది, ఈ రెండింటికి మాత్రమే పరిమితమైందని చెప్పొచ్చు. నెక్స్ట్ మాల్స్ చూసుకున్నట్లయితే రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ లో అనుమతి లేదు, గ్రీన్ జోన్ విషయానికి వస్తే దూరంతో అనుమతి ఉంటుందని చెప్పొచ్చు. అంటే మాల్స్ లలో డిస్టెన్స్ ను మెయింటైన్ చేస్తూ గ్రీన్ జోన్ లో పర్మిషన్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాంకుల విషయానికి వస్తే 50% ఉద్యోగులకు మాత్రమే ఆరెంజ్ జోన్ లో పర్మిషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గ్రీన్ జోన్ లో కూడా 50% ఉద్యోగులు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ కార్యాలయాలు చూసుకున్నట్లయితే ఆరెంజ్ జోన్ లో 50% మందికి, అట్ ద సేమ్ టైం గ్రీన్ జోన్ లో 50% మందికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ వివాహాలు చూసుకున్నట్లయితే ఆరెంజ్ జోన్ విషయానికి వస్తే 10 మందికి మించకుండా, అంటే 10 మంది లోపే పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే గ్రీన్ జోన్ వచ్చేసి 20 మెంబర్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో ఈ విధంగా అనుమతులను గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జోన్ల వారీగా పూర్తి స్థాయి సమాచారం. ఈ జోన్లలో మీరు ఏ జోన్ కు సంబంధించిన వారు, మీ మండలం పేరు, అట్ ద సేమ్ టైం మీ జోన్ ను కమెంట్ రూపేణా నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.